హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గత 2 రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది బలంగా స్థిరపడి శ్రీకాకుళం కళింగ పట్టణం వద్ద తీరాన్ని దాటే సమయంలో తుఫాన్ గా మారింది. దీనికి గులాబ్ తుఫాన్ గా పేరును ప్రకటించారు. దాదాపుగా 2 రోజుల నుంచి గులాబ్ తుఫాను ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి అనుకుంటున్న సమయంలో మరొకసారి ఈ అల్పపీడనం అనేది అరేబియా మహాసముద్రంలో బలపడింది. ఇది తుఫానుగా మారనుంది. ఈ తుఫానుకి షాహీన్ తుఫాన్ గా పేరును ప్రకటించారు. దీని ప్రభావంతో మరొకసారి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ జిల్లాలకి భారీ వర్షాలు కురవనున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నిన్న మొన్న కురిసిన వర్షాల కంటే భారీ వర్షాలు మరొకసారి కురుస్తాయి 2 రోజుల పాటు. ఇక మధ్యాంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ షాహీన్ తుఫాను ప్రభావం అనేది మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఆదిలాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, అలాగే హైదరాబాద్ లోని దిగువ ప్రాంతాల అన్నింటిలోనూ ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ రోజు రాత్రికి మొదలైనటువంటి వర్షాలు దాదాపుగా 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. తుఫాను ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలానే జరిగింది. అయితే మరొకసారి ఈ షాహీన్ తుఫానుతో 2 తెలుగు రాష్ట్రాలకి జోరున భారీ వర్షాలు కురుస్తాయి 3 రోజుల పాటు. అంటే ఈ రోజు రాత్రి నుంచి దాదాపుగా అక్టోబర్ 1వ తారీఖు వరకు వర్షాలుంటాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అయితే ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.